Hi friends, Namaste. Nenu mee Navanita. Welcome to Smart Telugu Homemaker. Nenu ivalla meeku oka kotta recipe introduce cheyabothunnanandi. Adi bajjikoora antarandi. Idi general ga aithe Karnataka recipe. Telangana lo kuda konni prantallo chesukuntaru. General ga Sankranti pandaki Telugu rashtrallo kalagura aithe chesukuntaru kada. Alage Karnataka lo Sankranti pandaga mundu vache amavasya aa time ki శూన్యం పండగ అని చెప్పేసి ఎల్లమాస అని ఇలాంటి కర్రీ చేసుకుంటారు. ఇది ఫ్రెష్గా వచ్చిన గ్రెయిన్స్ నుంచి ఈ కర్రీ చేసుకుంటారు. అంటే మనకి కందికాయ, అనపకాయ, బఠానీకాయ ఇలాంటి కాయలతోనే ఫ్రెష్గా కర్రీ చేసుకుంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా చాలా హెల్దీ కూడా. నేను ఇక్కడ హైదరాబాద్లో నాకు కొన్ని సీడ్సే దొరికాయి కాబట్టి నేను ఆ సీడ్స్తో మాత్రమే మీకు చూపిస్తాను. ఇంకా ఏమి యాడ్ చేసుకోవాలన్న విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే అనపకాయ, కందికాయ తీసుకున్నాను. ఇంకా నాకు బఠానీకాయ కూడా దొరికింది కాబట్టి వాటిని తీసుకున్నాను. ఇదండి కందికాయ ఇలా ఉంటుంది, అండ్ అనపకాయ ఇలా ఉంటుంది. చిక్కుడుకాయలాగా కనిపిస్తుంది అనపకాయ. కందికాయ అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనం కందిపప్పు కాయలా ఉన్నప్పుడు దాంట్లోంచి సీడ్స్ తీసుకున్నామన్నట్టు. తర్వాత బఠానీకాయ, ఇదైతే జనరల్గా అందరికీ తెలిసినవే, గ్రీన్ పీస్. ఇంకా దీంట్లోకి శనగకాయ తీసుకోవచ్చు, అంటే హరిబోట్. ఇంకా పచ్చి పల్లీలు, వేరుశనగకాయ ఉంటుంది కదా, వాటిని ఫ్రెష్గా ఒలుచుకున్నవి కూడా తీసుకోవచ్చు. మీకు గ్రీన్గా ఏవైతే దొరుకుతాయో వాటన్నింటినీ వేసుకోవచ్చు. ముందుగా వాటన్నింటినీ ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి. వాటిని ఒలుచుకున్న వాటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనము దీంట్లో ఆయిల్ లాంటిది ఏం వేయట్లేదు డ్రై రోస్ట్ చేసేటప్పుడు. అవి కొంచెం డ్రై రోస్ట్ అంటే కూడా మరీ ఎక్కువగా చేయకూడదు, అలాగని కొంచెం వేడి చేయగానే చేయకూడదు. కొంచెం రోస్ట్ అయ్యేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, కొంచెము వాటికి వేడి తగలాలి అంతవరకే. అంత ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, కొంచెం చల్లారనివ్వాలి. దీన్నంతా కూడా మనము ఫ్రెష్గా మనం అప్పుడే వచ్చిన చెట్ల నుంచి తీసుకుంటాం కాబట్టి చాలా చాలా హెల్దీ. మనం ఏవైనా సరే ఎండబెట్టుకొని తర్వాత తినే కన్నా ఫ్రెష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు నేను అదే ప్యాన్లో వేరుశనగకాయలు వేసుకుంటున్నాను. ఇవి ఫ్రెష్గా ఒలుచుకున్నవి ఉన్నాయి, చూస్తున్నారు కదా వేరుశనగకాయ. వీటిని ఒలుచుకొని వీటిని వేసుకోవాలి. ఇవైతే చాలా తక్కువ వేసుకోవాలి. అవన్నీ ఒక్క కప్పు వేస్తే ఇది పావు కప్పు అంత వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేయడం అనంటే మనం మొత్తం సాఫ్ట్గా గ్రైండ్ చేయకూడదు, ఒక రౌండ్ అలా తిప్పుకోవాలి. ఒక రెండు రౌండ్లు తిప్పుకున్నా సరిపోతుంది. రెండు రౌండ్లు అంటే ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది, ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది. ఈ టెక్స్చర్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఇక్కడ అన్నీ గ్రీన్గానే వాడుతున్నాం కాబట్టి మనం కారం కూడా గ్రీన్ చిల్లీస్నే వాడతాము. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇంకా దీంట్లోకి మనము చింతపండు వాడమండి. చింతకాయ పులుసు వేసుకుంటాం, అన్ని కాయలే కాబట్టి చింతకాయని కూడా మనము పులుసు తీసుకోవాలి. చింతకాయలోంచి పులుసు తీయాలంటే ఫస్ట్ మనం చింతకాయని ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు అన్ని గ్రీన్స్ కలిపి ఒక హాఫ్ కేజీ వచ్చిందనుకో, మనం పావు కిలో చింతకాయలు తీసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ని కొంచెం కర్రీస్లో చేసేటప్పుడు ఎలా ఎంతవరకు అయితే ఉంచుకుంటామో అంతవరకు మనం ఫ్రై చేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి ముక్కలను పచ్చిమిర్చిలోనే వేసాం కాబట్టి ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా సరిపోతుంది. అది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఇది ఇక్కడ మనం మంచిగా రోస్ట్ అవ్వనివ్వాలి. మంచి అరోమా వస్తుంటుంది మనం కలుపుతుంటే, ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా తగులుతుంటాయి మనకి. అది చేస్తుంటే మనం పండగ చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. మనకైతే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి దీన్ని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం వాటర్ రిలీజ్ చేసి మంచిగా కుక్ అవుతాయి ఇవి.
ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో వాటిని వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువనే పడుతుంది. మనం అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే పచ్చిమిర్చి కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు కంది సీడ్స్, ఒక కప్పు అనప సీడ్స్, ఒక కప్పు బఠానీ అలా తీసుకుంటే ఒక కప్పు పచ్చిమిర్చి తీసుకోవాల్సి వస్తుంది. అది అలా మనం ఉడుకుతూ ఉన్నప్పుడు దాంట్లోకి మనం ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా చింతకాయని, ఆ చింతకాయలోంచి ఆ వాటర్ తీసేసి మనం చేయితో ఇలా నలుపుకున్నామంటే దాంట్లోంచి గుజ్జులోంచి ఆ రసం ఏదైతే వస్తుందో అది పులుపు మనం వేసుకోవాలి. ఈ పులుపు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుపుతో మనం పచ్చి పులుసు చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం చింతపండు గుజ్జునంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడుకుతున్న బఠానీలో చూసుకుందాం మగ్గినా లేదో. కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి మనం తీసి ఉంచుకున్న చింతకాయ గుజ్జును మనం దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. చింతకాయ గుజ్జుతో పాటు కావలసిన నీళ్ళు కూడా పోసి మనం ఉడికించుకోవాలి. ఇలా మనం మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. ఈలోపు మనము దీంట్లోకి కొంచెం పాలకూర, కొంచెం మెంతంకూర తీసుకోవాలి. ఇంకా వేరే లీఫీ వెజిటేబుల్స్ వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇవి మాత్రమే తీసుకోవాలి. ఇవి కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు. ఒక 4 ఆకులన్నీ పాలకూర తీసుకుంటే సరిపోతుంది. మెంతంకూర కూడా ఒక 5-6 కాడలు అలా తీసుకుంటే సరిపోతుంది. వాటన్నింటిని కడిగి ఒకసారిగా కడిగి మళ్ళీ దీన్ని ఆ ఉడుకుతున్న ఈ సీడ్స్లలో వేసి ఇంకొంచెం మగ్గనివ్వాలి. చూస్తున్నాను కదా అది ఉడికేటప్పుడు సైడ్స్లోకి అంతా ఆయిల్ రిలీజ్ చేస్తూ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఎండింగ్లో మనము ఈ తుంచి ఉంచుకున్న పాలకూర, మెంతంకూర వేసి ఒక్కసారిగా కలిపి మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఎలా ఉడుకుతూ ఉండగా చూస్తున్నారు కదా మనకి టెక్స్చర్ అయితే ఇలా వచ్చింది. కొంచెం వాటర్ వాటర్గా అనిపిస్తుంది. ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు మనం దీంట్లోకి కొంచెం శనగపిండి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ కలిపి దీంట్లో మనం వేసుకోవాలి. నేనైతే 1 స్పూను శనగపిండి వాడుతున్నాను. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే అంత మనకు బేసన్ టేస్ట్ వస్తుంది. అందుకోసం మనము చాలా తక్కువ శనగపిండిని తీసుకొని 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉండలు కట్టకుండా మనం లిక్విడ్ చేసుకొని ఆ లిక్విడ్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ మనకు సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విడివిడిగా ఉండకుండా ఒక ముద్దలాగా రెడీ అయ్యి కర్రీకి ఒక మంచి టెక్చర్ ఇస్తుంది. అలాగే ఒక మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా మనం శనగపిండి వేసిన తర్వాత 5-6 మినిట్స్ మనం ఉడికించుకున్నాము అని అంటే ఆ బైండింగ్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చి కర్రీకి మంచి టెక్చర్, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఫైనల్గా మనకైతే ఈ టెక్స్చర్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఫైనల్ టచప్ కింద మనం కొంచెం కొత్తిమీర, కొంచెం వేడి చేసి చల్లార్చిన నూనె వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మనకు దీంట్లో బేసన్ ఉంటుంది కాబట్టి అది కొంచెం అబ్జర్వ్ చేసుకునేసరికి కొంచెం వాటర్ అనేవి థిక్గా అయిపోతుంది. దాంట్లో వాటర్ లేకుండా కర్రీ అనేది థిక్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇంకో 2 నిమిషాలు అలా ఉంచుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు బజ్జికూర అనేది రెడీ అయిందండి. చూస్తున్నారు కదా టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది జొన్న రొట్టె, చపాతి, రైస్ ఎలా తీసుకున్నా బాగుంటుంది. ఇంకా చాలా హెల్దీ అండి. గ్రీన్గా ఉన్నప్పుడు పప్పులని తింటే చాలా చాలా హెల్దీ. మనకు ఎండబెట్టుకొని ఎండిపోయిన తర్వాత తినేదానికంటే కూడా ఫ్రెష్గా ఫ్రూట్ టెక్స్చర్లో ఉన్నప్పుడు తింటే ఫ్రూట్స్ మనకు ఎంత హెల్దీయో ఆ రకంగా మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు కర్రీ తింటే అంతే హెల్దీ. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.